ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఉద్యోగులకు సపరేటు రూల్స్, అదేవిధంగా వేరే వాళ్ళకి వ్యతిరేక రూల్స్. మా వాడైతే చాలు, సీనియారిటీతో మాకేం పని. 11 మంది సీనియర్లను తొక్కేసి డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం. 2 ఏళ్ల నుంచి ఇన్ఛార్జిగా ఆయనే. పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం కేంద్రానికి జాబితా పంపని జగన్ ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా లెక్కలేదు. యూపీఎస్సీ మార్గదర్శకాలు కూడా బేఖాతరు. మేము అరాచకాలకు తెగబడ్డా, అక్రమాలకు పాల్పడ్డా వాటికి వెన్నుదన్నుగా ఉండాలి. మాకు రాజకీయంగా గిట్టని వారిని అక్రమ కేసులతో వేధించాలి. ప్రతిపక్షాలు పల్లెత్తి మాటన్నా సరే వారిని అణచివేయాలి, భయపెట్టాలి. దాడులు చేస్తే మమ్మల్ని వదిలేసి రివర్స్ కేసులతో బాధితులను హడలెత్తించాలి. మా మాటే చట్టం కావాలి. పక్కన పెట్టి జేపీసీ అమలు అంటే జగన్ పీనల్ కోడ్ను అమలు చేయాలి. అక్కడ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో వైఎస్ఆర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పాటించాలి. వీటన్నింటికీ తోడు అదనంగా మావాడు అయి ఉండాలి. ఈ కనీస అర్హతలు ఉంటే చాలు, సీనియారిటీ జాబితాలో అట్టడుగున ఉన్నా సరే మిగతా అధికారులు అందరినీ కూడా కిందకు తొక్కేసి మరీ డీజీపీగా కొనసాగిస్తూ ఉంటాం. సీనియారిటీలో ముందుకొచ్చేంత వరకు కూడా ఏ ఇబ్బంది కాకుండా ఇన్ఛార్జ్ హోదాలో కొనసాగిస్తూ ఉంటాం. ఇది జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. సో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల్లో తమ వారైతే చాలు, వారికి ఎటువంటి ఎక్కడున్నా కూడా అట్టడుగున ఉన్నా సరే వారికైతే పట్టం కడుతూ ఉన్నారు. సో అదేవిధంగా వెనకబడిన వారికి అయితే ఎటు కొరసం పట్టించుకోవట్లేదు. సో ఈ విధంగా ఏపీలో ఉద్యోగుల పరిస్థితి అయితే ఉందని, ఉద్యోగులకైతే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్.